బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. ఈ రోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తి. 2014లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి, సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను జైల్లో ఉన్నప్పుడు ఆయన స్వచ్ఛందంగా వచ్చి ఒకే మాట చెప్పాడు, పొత్తుల వల్ల లాభాలు నష్టాలు బేరీ చేసుకోకుండా ఆయన చెప్పిన మాట, ఈ రాష్ట్రంలో ఓట్లు చీలడానికి వీలు లేదు, మేము కలిసి పోటీ చేస్తామని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే నాంది మేమందరం కలవడానికి. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అటు బీజేపీ ఇటు తెలుగుదేశం జనసేన కలిసామంటే మా కోసరం కాదు, అందరం కూడా తగ్గాం, అందరం కూడా ఒక అవగాహనకు వచ్చాం. ఆ అవగాహనే ఇక్కడ చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్యం పోటీ చేస్తే పక్కన కోడూరులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ ముస్లిం సోదరులకైనా అన్యాయం జరిగిందా తమ్ముళ్ళో నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ ముస్లింలకైనా అన్యాయం జరిగిందా నేను అడుగుతున్నా. ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అపోహలు సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచించే పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యమైన సమస్య రాజంపేటలో ప్రతి ఒక్కరూ ఆలోచించే సమస్య ఏది తమ్ముళ్ళు, గెస్ చేయండి మీరే, ఏది 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 తెలుసు అంటే చేలి పైకి ఎత్తండి. ముఖ్యమైన సమస్య ఏ సమస్య గట్టిగా మీరే చెప్పండి, చెప్తాను ఆన్సర్ చేస్తాను. జిల్లా సమస్య. అవునా తమ్ముళ్ళు, అవునా ఆడబిడ్డలు, అవునంటే జైలు పైకి ఎత్తండి. మీరందరూ బాధపడుతున్నారా, అన్యాయం జరిగిందా లేదా, జరిగిందా లేదా, జరగడానికి పాపాల పెద్దిరెడ్డి కారణం అవునా కాదా, మీకు జిల్లా కావాలనా లేదా, న్యాయం కావాలనా లేదా, కావాలనా, కావాలి, ఇంట్లో పడుకోండి. ఒకటే చెప్తున్నా, ఈ జిల్లా వాసి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను పక్క జిల్లా వాసిని. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే అన్నమయ్య జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి, అదే మారిగా బాలసుబ్రహ్మణ్యం కొన్నారు. వాళ్ళిద్దరిని పార్లమెంట్లో అసెంబ్లీలో గెలిపించండి, మళ్ళీ జిల్లాలన్నీ కూడా మీకు జరిగిన అన్యాయాన్ని సమీక్షించి ఎవరికి అన్యాయం జరగకుండా ఒక పక్క రాజంపేట కేంద్రంగా జిల్లా కావాలి. ఇప్పుడు ఇచ్చిన రాయి చోటి అన్యాయం జరగకుండా చూడాలి. మదనపల్లి అక్కడ ప్రజల అభీష్టం, ఏ విధంగా చేయాలో చేసి ముగ్గురికి న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికి హామి ఇస్తున్నా. సిద్ధమా తమ్ముళ్ళు, మీకు జిల్లా కావాలి. ఇప్పుడు మీరు అభ్యర్థులు గెలిపిస్తామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి గెలిపిస్తామని. ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయం. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.